చరిత్రాత్మక పేదల అభ్యున్నత కొలగనే కీలకం దాన్ని నిర్వహించేలా శక్తి దాన్ని నిర్వహించే శక్తి ప్రధాని మోడీకి లేదు మా నలుగురు సీఎంలలో ముగ్గురు ఓబీసీలే పది మంది బీజేపీ సీఎంలో ఒక్కరే రాహుల్ మహిళా కోటా వెంటనే అమలు చేయాలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డిమాండ్ అన్నటువంటి వార్తలు ఇక్కడ హైలైట్ చేశారు ఇందులో విచిత్రమల్ల ఏంటంటే సిడబ్ల్యూసీ తీర్మానం అంతా బాగానే ఉంది కానీ బీసీల జనగణన కర్ణాటకలో ఉన్నటువంటి బీసీలు ఆంధ్రాలో కాదు ఆంధ్రలో ఉన్న బీసీలు తెలంగాణలో కాదు చాలా తేడాలు ఉన్నాయి అవి ఎట్లా లెక్క కడతారు అంటే మేము కులాల మధ్య చిచ్చు పెట్టగలుగుతాం రా అవి రచ్చ చేస్తాం ముందైతే సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేయడం ఇక్కడ మానసిక సంతృప్తి కల్పించేటువంటి యాక్టివిటీస్ శ్రీకారం చూడతారన్నారీ ఇక్కడ సాక్ష్యం లేబితే సార్ వస్తారని అంటూ ఋషికొండ ఎండాడల్లో నిధుల కుమరింత విశాఖ సిటీలోని గుంతలు వదిలేసి శివార్లలో పనులు సీఎం కోసం విశాలమైన రహదారుల నిర్మాణం కోట్లతో డివైడర్లు మొక్కలు గ్రిల్స్ ఏర్పాటు అంటూ దాకా ఒక విషయం ఇప్పుడు కొత్త విషయం ఏంటది నిన్నటిదాకా కొండ తవ్వేస్తున్నారు ఇక మట్టి ఎత్తుకబోతున్నారు అంటూ పనికి మాలిన కథనాలన్నీ రాశారు అక్కడ నేను మొట్టమొదటి రోజు నుండి చెప్తున్నా పైన నడవబోయేది టూరిజం పేరుతో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనం వాస్తవంగా అయితే కనుక గవర్నమెంట్ భవనం కిందనే కట్టేవాళ్ళు కానీ వీళ్ళు కోర్టులకు వెళ్ళారు కాబట్టి దాన్ని టూరిజం టూరిజం తర్వాత తీసుకొచ్చి ప్రభుత్వానికి ఇచ్చినట్టు చూపెట్టబోతున్నారు అంత మించి ఇంకేం లేదు అన్నటువంటిది ఇప్పుడు అక్కడ పూర్తయింది చక్కగా రోడ్లు వేశారు అంతకుముందు ఎర్ర మట్టిదంతా చూపించిన వాళ్ళు ఇప్పుడు ఒరిజినల్ రోడ్లతో సహా ఫోటో వచ్చినటువంటి ఆంధ్రజ్యోతి మళ్ళీ కొత్త విషయం అంటే ఆ ఏరియాలో గుంతలు పొడచడం బూత్ అంట ఆ ఏరియాలో రోడ్లు వేయడం బూత్ అంట మిగతా ఎన్ని వేసాక అక్కడ వేయాలంట మరి వీళ్ళని ఏమనాలో అర్థం కాదు అదే అమరావతిలో వేస్తే మరి వేగ అమరావతికి అసలు లోపలికి వెళ్ళడానికే దిక్కు లేదు కానీ ఆ లోపల నాలుగు రోడ్లు వేశారు ఆ కొంచెం వేశారు దాన్ని అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి నగరం కింద చూపెడుతుంది బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి విషం చెమ్ముతుంటుంది వీళ్ళ దగ్గర ఉన్నటువంటి విచిత్రమైనటువంటి లక్షణం అదే ఇకపోతే